సృష్టికర్తవైనా యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలు స్థానమిచ్చినావు నాలా నిన్న చూసావో నీలా నన్ను దాచావు నిస్వార్థమయ్యా మరణము కంటే బలమే ప్రేమ సృష్టికర్తవైనా యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ ఏకాంతి లేని నిషేధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఏకాంతి లేని నిషేధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీ లాంఛనములతో నాకు పునాదులు వేసితివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీ లాంఛనములతో నాకు పునాదులు వేసితివి సృష్టికర్తవైనా యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్లవే దించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్లవే దించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రము నాకు ధరింపచేసితివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రము నాకు ధరింపచేసితివి సృష్టికర్తవైనా యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలు స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైనా యెహోవా నీ చేతి పని అయిన నా ప్రభు యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా ఈ వర్తమానాలను వింటూ మేలు పొందుతున్నారని నమ్ముతూ ఉన్నాం. గత వారంలో మరి ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. నిజమైనటువంటి ద్రాక్షావళ్ళి అనే అంశాన్ని గురించి, మరి సంఘమే దేవునికి ఒక వ్యవసాయము అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన బైబిల్ని ఎలా చదవకూడదో నేర్చుకుందాం.
చిన్న ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని దయగల తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు ప్రభువా గతించిన దినాలన్నిటిలో మీరు మమ్మలను ప్రేమించి ఇచ్చిన ఈ క్షమకరమైన దినాన్ని బట్టి ఆయుష్షును బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు ఈ సమయంలో ప్రభువా మీ లేఖన భాగాలను మేము ధ్యానం చేయించుండగా మీరు మాకు కావలసిన శక్తిని జ్ఞానాన్ని ఇచ్చి బలపరిచి వినుచున్న మీ బిడ్డల హృదయాల్లో గొప్ప కార్యం జరిగించి ప్రభువా అందరు మేలు పొందినట్లుగా వాక్య జ్ఞానంలో ఎదిగినట్లుగా సహాయం ఇచ్చేయమని ఈ దీవెనలో యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలండి. బైబిల్ని ఎలా చదవకూడదో లేఖనాల్లో నుండి మరి మనం కొన్ని మాటలను చదువుకుందాం. ఎందుకంటే బైబిల్ ఏ ఉద్దేశంతో నేర్చుకోకూడదు, ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలి, నేర్చుకోవాలి నేర్చుకోకూడదు, ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలి, ఏ ఉద్దేశంతో నేర్చుకోకూడదు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. లేఖనాల్లో నుండి ధనము సంపాదించుకునే విషయంలో కేవలం బైబిల్ను నేర్చుకోవాలనే ఉద్దేశం అది దేవునికి ఇష్టమైనటువంటి ఉద్దేశం కాదు. ధనము సంపాదించుకునేటువంటి విషయంలో మాత్రమే బైబిల్ను మనం ఉపయోగించుకుని ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథము దానికి ఉన్నటువంటి శక్తిని దానికి ఉన్నటువంటి విలువను దానికి ఉన్నటువంటి ఘనతను మనం పోగొట్టకూడదు. తీతు పత్రిక 1:10 ఒక చక్కని మాట వ్రాయబడింది, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు, వారి నోళ్లు ముయింపవలనని అట్టివారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుచు దుర్లాభము కొరకు కుటుంబములకు కుటుంబములని పాడు చేయుచున్నారని ఆ యొక్క వచనంలో రాయబడింది. 10:11 అన్నమాట. అవి విశేషముగా సున్నతి సంబంధులు ఆచార సంబంధులు అన్నమాట, అవిధేయులు వదరబోతులు మోసపుచ్చువారు వీరందరూ కూడా మరి బైబిల్ విషయంలో సరైనటువంటి అవగాహన లేక ఉపదేశించకూడని వాటిని ఉపదేశించుచు దుర్లాభము కొరకు. ఇవి నా మాటలు కాదండి, దేవుని యొక్క మాటలు అన్నమాట. ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుచు దుర్లాభము కొరకు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. గ్రంథాన్ని సరిగా ఉపదేశించకపోవటం వల్ల నేర్చుకోకపోవటం వల్ల కుటుంబాలు కుటుంబాలే పాడైపోయే ప్రమాదం ఉందని పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియచేస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 19 మనం చదివినట్లయితే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మేము మీకు మాదిరి అయ్యన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. మేము ఎలా మీకు మాదిరిగా ఉన్నామో మాలాగా నడిచేటువంటి వారిని మీరు గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా కనబడుతూ ఉన్నారు, నడుచుకుంటూ ఉన్నారు. వీరిని గుర్చి అనేక పర్యాయములు నేను మీతో చెప్పి తిని మరలా ఇప్పుడు కూడా నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎంత వేదన కలిగి ఈ మాటలు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే, సిలువకు శత్రువులుగా సత్యానికి వ్యతిరేకంగా మరి దేవునికి ఇష్టమైనటువంటి బోధకు వ్యతిరేకంగా బోధించేటువంటి వారి విషయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏడ్చుచు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు నాశనమైపోతారేమో, వారి యొక్క కడిపే వారికి దేవుడుగా వారు నశించిపోతారేమో అని ఏడుస్తూ ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడింది. సిగ్గుపడవలసిన విషయాల యందు వారు అతిశయపడుతూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి యందే వారు మనస్సు పెట్టుకుని ఆత్మ సంబంధమైన పరిశుద్ధత విషయంలో ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోలేకపోతున్నారు, ఏది చదవాలో అది చదవలేకపోతున్నారు. ఒకవేళ చదివినా అది మనకిష్టమైన రీతిలో అర్థం చేసుకుని చాలామంది గ్రంథాన్ని అపార్థం చేసుకుంటున్నారు, అపార్థంగా వివరిస్తున్నారు, అపార్థంగా వెల్లడి చేస్తున్నారు. మనకి అర్థమైందే సత్యం కాదు, కానీ
దాని పూర్వపరాలు దాని ముందు వెనక ఒక వచనాన్ని మనం చదివినప్పుడు దాని చుట్టూ ఉన్న భాగాన్ని మనం చదివినట్లయితే తేటగా మనం గ్రహించగలుగుతాం. అది భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి మనం చదివినట్లయితే, ధనాపేక్షతో మనం చదివినట్లయితే, దుర్లాభంతో మనం చదివినట్లయితే మనం సరిగా అర్థం చేసుకోలేకపోతాం. ఆ విషయాన్ని భక్తుడైన పౌలు గారు ఏడుస్తూ మరలా మరలా అనేక పర్యాయాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మరలా మరలా చెప్తూ ఉన్నాడు. ఎందుకు మరలా మరలా చెప్పవలసి వచ్చిందంటే అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. అది క్రీస్తు బోధకు వ్యతిరేకమైనటువంటి బోధ అన్నమాట. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో అనేక పర్యాయాలు ఆయన హెచ్చరిస్తూ, అనేక పర్యాయాలు దుఃఖపడుతూ ఆయనకున్నటువంటి అక్కడ సహోదరులను, మరి తోటి సువార్తికులను, యవనస్తుడైన తిమోతిని, తీతును హెచ్చరిస్తూ ఆయన సాక్ష్యమిస్తున్నాడనమాట. ఏమంటే 7వ వచనంలో ఏవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకుంటుని. అంటే క్రీస్తు ప్రభు యొక్క పని కొరకు, క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కొరకు, క్రీస్తు నిమిత్తము లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. ఇది ఒక గొప్ప అనుభవం. క్రీస్తు కొరకు వచ్చేవారు, క్రీస్తుని వెంబడించేవారు, ఏమీ లాభం దొరకద్దా అని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. క్రీస్తు ప్రభుని వెంబడించి ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారు అంటే, ప్రభువుని నమ్ముకుంటే మేలులు జరుగుతాయని, లాభాలు వస్తాయని, అందుకే మేము వెంబడిస్తున్నామని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. మంచిదే, కానీ నష్టాలు వచ్చినప్పుడు కూడా, ఒకవేళ క్రీస్తు నిమిత్తము ఒక లాభాన్ని నష్టంగా ఎంచుకొని అది విడిచిపెట్టకుండా క్రీస్తు ప్రభు కావాలా, లాభం కావాలా అంటే లాభమే కావాలనే వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. క్రీస్తు ప్రభు కావాలా, నష్టం కావాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే తక్కువ మంది కనపడతారు. అపొస్తలుడైన పౌలు గారు అని అట్టివారే కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన గొప్పగా ఆయన అనుభవాన్ని చెప్తా ఉన్నారన్నమాట. నాకేవేవి లాభకరమై ఉన్నవో వాటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. నేను క్రీస్తుకు మాత్రం శత్రువును కాను, లాభకరమైన వాటి కొరకు నేను వేగిరపడను. నా వెనుకున్న లాభాలు, నా ముందున్న లాభాలను నేను చూడను, కానీ నా ప్రభు కొరకు నేను ఏదైనా సరే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన ఒక నిరీక్షణతో కూడిన అనుభవాన్ని మన ముందుంచుతూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభువుని వెంబడించే విషయంలో ధనాన్ని బట్టి కాక, మరి ఆచారాలను బట్టి కాక, దేవుని యొక్క బోధ వినే విషయంలో దుర్లాభముతో ఉపదేశించకూడని వాటిని ఉపదేశించేటువంటి వారు ఉన్నారు. దానిని బట్టి, ఆ దుర్బోధను బట్టి కుటుంబాలు పాడైపోయే ప్రమాదం ఉంది. మనము మన కుటుంబాలు కట్టబడాలి, మనము మన కుటుంబాలు నీతియుక్తంగా బలపడాలి అంటే మరి పౌలు గారి యొక్క అనుభవాలను మనం చూడాలి, నడుచుకోవాలి, గురిపెట్టి గురి కలిగి ఉండాలి అని ఆయన అనేక పర్యాయాలు చెప్తూ ఉన్నారు, మరలా మరలా చెప్తూ ఉన్నారు. భూ సంబంధమైన విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టాలి. లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకోవాలని మరి దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇంకొక విషయం ఏంటంటే, మనం పేరు ప్రఖ్యాతుల కొరకు గ్రంథాన్ని నేర్చుకోకూడదు. ఈ గ్రంథాన్ని పట్టుకుని మనకు ఒక మంచి పేరు వస్తుందనో, ఒక మంచి బోధకుడిగా మన ప్రఖ్యాతులు వస్తాయనో, దానికోసమైతే మనం ఈ గ్రంథాన్ని పట్టుకోవలసిన అవసరం లేదు. మన పేరులు మన ప్రతిష్టల కంటే, అంటే అట్టివారు ఉంటారా అంటే ఉంటారు అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనంలో అలాంటి వారు ఎందుకుంటారండి దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు, మరి దేవుని మీద ప్రేమతో వస్తారు, భక్తితో వస్తారని మీరు అనుకోవచ్చు. కానీ మొదటి శతాబ్దంలో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన మొదటి గుంపు. మరలా ఇప్పుడు నేను మీతో మాట్లాడబోయే విషయాలు కూడా ఈ గుంపు కూడా మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడే ఉన్నారు వీళ్ళు కూడా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మనుషులు కనబడవలనని వారి ఎదుట నీతి కార్యములు చేయకుండా మీరు జాగ్రత్త పడండి అంటాడు. అంటే
మనుషులు కనబడాలని నీతి కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. మనం మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు అనే దానికంటే మన గురించి మన తండ్రి అయిన దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనకు ప్రాముఖ్యం. నా గురించి నేనేదో అనుకోవచ్చు. ఓ ధనవంతుడు అనుకున్నాడు ఆయన ప్రాణం గురించి, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడిన ధనాన్ని నీకు సమకూర్చాను, తిను త్రాగు సుఖించు నీకేమీ తక్కువ లేదు అనుకుంటున్నాడు తన ప్రాణంతో. ఆయన గురించి ఆయన అనుకుంటున్నాడు నాకేం తక్కువ లేదు, నేను నిండుగా ఉన్నాను, సమృద్ధిగా ఉన్నాను, నాకు అన్నీ లాభాలే అనుకుంటున్నాడు. కానీ ఆ ధనవంతుడి గురించి దేవుడేమనుకున్నాడు, ఈ ఆలోచన విని తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఎంత ధనవంతుడి పేరు వెర్రివాడండి. అవును, వెర్రివాడే. ఎందుకంటే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉందనే సత్యం ఆయనకి తెలియదు. ఇదొక ఆధ్యాత్మిక చింతన అనే విషయం ఆయనకి తెలియదు. భూ సంబంధమైన ధనము, ధాన్యము, సుఖము, సౌఖ్యాలే, పేరు ప్రఖ్యాతులే, ఒక ధనవంతుడిగా చలామణి అవటమే గొప్ప కార్యం అనుకున్నాడు. కానీ ఆయన ఆత్మ ఎక్కడుంటుందనే విషయం ఆయనకి తెలియదు. ఆయన సృష్టించిన సృష్టికర్తకి ఆయన విషయంలో ఒక ఆలోచన ఉంది. నేను నిన్నెంతో శ్రేష్టమైన వాడిగా సృష్టించాను, ఈ ధనాన్ని ఇచ్చింది నేను కదా, ఈ సౌఖ్యాన్ని ఇచ్చింది నేను కదా, ఈ యొక్క పేరు ప్రతిష్టలు ఇచ్చింది నేను కదా, నేను లేకుండా నువ్వెక్కడున్నావు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నువ్వెక్కడుంటావు, నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అంటాడు. మనుషుల దృష్టిలో ధనవంతుడే, తన దృష్టిలో తాను కూడా అయ్యో నేను ధనవంతుణ్ణి, ఆహా నేను ధనవంతుణ్ణి అనుకున్నాడు. కానీ దేవుడు పిలుస్తున్నాడు ఒక పిలుపు, వెర్రివాడా. మనుషులేమనుకుంటున్నారో కాదు, కానీ మనం ఏది చేసినా కూడా మన తండ్రి అయిన దేవుడు నా గురించి నీ గురించి ఏమనుకుంటున్నాడనేది మంచి ఆలోచన, అది మనం గ్రహించాలి. మనుషులకు కనబడవలేని నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. దేవుడు చూచే కార్యాలు, దేవుడు ఇష్టపడే కార్యాలు, దేవుడికి నచ్చిన కార్యాల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అలా మనుషులకు కనబడాలని మనం మనుషుల ఎదుట నీతి కార్యాలు చేస్తే పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందేదారు. ఏ ఫలం పొందుతారండి? మనుషులు కోసం మనం ఏదైనా చేస్తే మనం మనంత వెర్రివాళ్ళు ఎవరో కూడా ఉండరన్నమాట. వెర్రి ఫలాలు పొందాలి, ఇక అప్పుడే దాని ఫలం కూడా మనం తప్పించుకోలేము. ప్రతి వ్యర్థమైన పనికి దేవుని యొద్దకు ప్రతిఫలం ఉందనే సత్యం మనకు తెలుసు. అలాగే మత్తయి సువార్త 23:2 శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చుండి గొప్ప అధికారాన్ని మరి ఆక్రమించేటువంటి వారు అన్నమాట. వారు అనేకమైన కార్యాలు ఇతరులకు చెప్పి చేయించాలి అనుకుంటారు, కానీ వారు తన వ్రేలితో కూడా కదపరు. వారు ఇతరుల మీద బరువులు పెట్టి మోయిస్తారే, కానీ వారు వ్రేలితో కూడా బరువును కదిలించరు. మరి విందుల్లో అగ్రస్థానాలు కోరతారు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు కోరతారు, సంత వీధులలో వందనాలు కోరతారు. మనుషులు కనబడవలనని ఎన్నో నీతి కార్యాలు చేయటానికి, మనుషుల చేత బోధకులని పిలిపించుకోవటానికి కూడా చూస్తారు. కానీ 23:లో ఒక చక్కని 6వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది, మీరైతే బోధకులని పిలువబడవద్దు. మనుషుల చేత బోధకులని పిలువబడి పిలువబడటానికి చూసేవారు కొందరు ఉన్నారు, కానీ మీరైతే బోధకులని పిలువబడవద్దు. మీకొక్కడే బోధకుడు ఉన్నాడు. మీరైతే ఎవరిని భూమి మీద తండ్రి అని పిలవద్దు, మీకొక్కడే మీ పరలోకపు తండ్రి ఉన్నాడు. మీరందరూ క్రీస్తునందు సహోదరి సహోదరులని 6వ వచనంలో వ్రాయబడింది. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది కొత్త కొత్త విషయాల మీద మనసు పెట్టి వాక్యాన్ని నేర్చుకోవటానికి చూస్తారు. ఆది కాండం పాతదైపోద్ది,
ఏదన్నా కొత్త కొత్త బోధలో కొత్త కొత్త విషయాల మీద మనసు పెడతా ఉంటారు. కానీ ఇలాంటి గుంపు కూడా కృత నిబంధన గ్రంథంలో ఒకటి కనపడుతుంది. అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనంలో ఏదెనుసు పట్టణములో ఉన్నటువంటి వారు అక్కడ నివసించేటువంటి వారు ఎప్పుడూ కూడా మరి ఏదో ఒక కృత విషయాన్ని చెప్పుటయందు వినుటయందు మాత్రమే కాలం గడుపుతా ఉంటారంట. ఏదెనుసు వారు అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కృత సంగతి చెప్పుటయందును వినుటయందు మాత్రమే వారు కాలము గడుపుతారు. ఏదో ఒకటి చెప్పుకోవటం ఏదో ఒకటి వినటం చేయటం లేవు. క్రీస్తు కొరకు ఒక భారం కలిగి పని చేయటం లేదు. వినేదాని మీద మాట్లాడేదాని మీదే ఎప్పుడు ఏదో కృత విషయాన్ని మరి ఆశతో వాళ్ళు తీరి చూస్తూ ఉంటారన్నమాట. యువదేకాల సమయంలో మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానం మాత్రం వస్తే చాలే అనుకుంటారు. జ్ఞానం సంపాదించడం మంచిదే. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో మరి విగ్రహారాధనకు బలిగా అర్పించిన వాటి విషయం మనందరము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. జ్ఞానమైతే ఉప్పొంగా చేస్తది కానండి, దానికంటే శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగా చేస్తుంది. ఉప్పొంగా చేసే దానికంటే క్షేమాభివృద్ధిని కలుగు చేసేదే మనం కోరుకోవాలి. ఒకడు తనకేమైనా తెలియను అనుకుంటే వాడు ఇంకేమీ తెలుసుకోలేదని అర్థం అన్నమాట. ఎప్పుడూ కూడా ఇతరుల తప్పులను ఎంచేటువంటి వారిగా మనం ఉండకూడదు. మత్తేసువార్త 7వ అధ్యాయం 1వ వచనం 7 వచనాలు మనం చదివితే అక్కడ కొన్ని మాటలు రాయబడతాయి. మీరు ఎవరికైనా తీర్పు తీర్చకూడి అప్పుడు మీరు తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మీకు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న నలుసును నీ కంటిలో ఉన్న దోలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసునించుటకు నీకేలా? కాబట్టి మొదటగా నిన్ను నీవు దిద్దుకోవాలి. నిన్ను గురించి నీ దేవుడేమనుకుంటున్నాడు నిన్ను నీవు మరి తీర్పుకు అప్పగించుకోనకుండా ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదట మన కంటిలో ఉన్న దోలమును తీసివేసుకుంటే అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీ కన్ను తేటగా ఉండును. మరి బైబిల్ని ఇంతకీ ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలి? ఇప్పుడు వరకు ఇలా నేర్చుకోకూడదని మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలి? చదువుకున్నాం రోమా పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం, నన్ను నేను సరిచేసుకున్నటకు వాక్యాన్ని నేర్చుకోవాలి, నన్ను నేను దిద్దుకున్నటకు వాక్యాన్ని నేర్చుకోవాలి, నన్ను నేను దేవునికి అప్పగించుకున్నట కొరకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. అది ఎలా నేర్చుకోవాలంటే ఆసక్తి గలవ దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని యొక్క వాక్యమును నేర్చుకునే విషయంలో వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను, కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంట. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను విశ్వాసములోను మాదిరిగా ఉండుము. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్నాము. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకునుడని నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. జ్ఞానము సంపాదించుకునేటువంటి మరి విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను, అప్పుడు అది అనుగ్రహించబడను. ఆయన యవనిని గూర్చి గద్దింపక అందరికీ సమానముగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఎవరిని గద్దింపక ధారాళముగా అనుగ్రహింపబడును, ధారాళముగా దయచేయువాడు. అయితే ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో జ్ఞానాన్ని అడగాలి.
విశ్వాసవీరుల యొక్క జాబితాలు మనం చూస్తూ ఉంటాం ఎబ్రీ పత్రికలో. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పేరుల లిస్టును మనం చూసినట్లయితే వారందరూ విశ్వాసంతో రాజ్యాలను జయించారు. విశ్వాసంతో ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి వీరులన్నమాట. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు కనుక దేవుని యొక్క మాటలను మనం నేర్చుకునేటప్పుడు ఆసక్తి కలిగి నేర్చుకోవాలి. ఎవరు మనల్ని తృణీకరింపనీయకుండా ఏ విషయంలో మనం లోపం లేని వారిగా పవిత్రతను కాపాడుకుంటూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ మాదిరిగా మనం జీవించాలి. అపొస్తలైన పౌలు గారు క్రీస్తు ప్రభువును పోలి నడుచుకున్నాడు, అలాగనే మనందరం కూడా పౌలు గారు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని గొప్ప మాటలు మనము వింటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎలా మనం చదవాలి, ఎలా నేర్చుకోవాలి, గ్రంథములో ఉన్న సంగతులకు వ్యతిరేకమైనటువంటి సంగతులు మన చెవినబడినప్పుడు మనం గురిపెట్టి వాటిని ఖండించాలి. గురిపెట్టి మనము వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడ మనం మోసపోకుండా ఎక్కడ కూడా ఉపదేశింపకూడని ఉపదేశాల్లో మనం పడిపోకుండా మన కుటుంబాలను మనం పాడు చేసుకోనకుండా మన కుటుంబాలను మనం కట్టుకోవాలి అంటే పరిశుద్ధపరిచే గ్రంథము, పాపమును క్షమించే గ్రంథము, పాపములను పరిశుద్ధపరిచి వెలిగించి జీవితాలను మరి ప్రభావితం చేయగలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం తేటగా చదవాలి, ఆలోచించాలి, అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి. మనకు తోచినట్టుగా మనము అపార్థం చేసుకుంటే గ్రంథం మనకి ఏ విధంగానూ కూడా సహాయం చేయలేదు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మన మన కుటుంబాలను, మన యొక్క గృహాలను, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను మనందరం కూడా సంసిద్ధం చేసుకోవాలి. మనందరం కూడా సమాధానకరమైనటువంటి సువార్త విషయంలో ఒక బాధ్యత కలిగి ఉపదేశింపకూడని విషయాలు, మరి వాక్యానికి పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఎవరైతే మాట్లాడుతున్నారో దానిని మనం వ్యతిరేకించాలి అంటే మొదటగా మనకి ఈ గ్రంథాన్ని గురించి తెలియాలి. మొదటగా ఈ పరిశుద్ధ గ్రంథము మన ఇంట్లో ఉంది, మన చేతిలో ఉంది, తిరిగి దీనిని మన హృదయాల్లోనికి కూడా ప్రవేశ పెట్టాలి. ఈ గ్రంథము మనుషులను బ్రతికించే గ్రంథం, మనుషులకు జీవాన్ని ఇచ్చే గ్రంథం, మనుషుల యొక్క జీవితాలకు మార్గదర్శి వెలిగించే గ్రంథం అన్నమాట. అంతకు మాత్రమే కాకుండా మన పాపముల నుండి మనకు విడుదల ఇచ్చి పవిత్రపరిచే ఈ పరిశుద్ధ, ఈ పవిత్ర గ్రంథం విషయంలో అనేకులు జాగ్రత్తగా చదవాలని మనవి చేస్తూ ఈ అంశాన్ని ముగిస్తున్నాను. మరొక అంశం ద్వారా మనందరం కలుసుకుందాం. మీ అందరికీ నా వందనాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఏ గృహములైతే సువార్త వినబడుతూ ఉందో ప్రతి గృహాన్ని బట్టి ప్రార్థిస్తున్నా, వింటున్న ప్రతి సహోదరి సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా మా తండ్రి, విని నా యొక్క వర్తమానములన్నీ అందరి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యము వినే విషయంలో చదివే విషయంలో జాగ్రత్త కలిగి దుర్లాభైపాక్షతో కాకుండా ప్రభా మా తండ్రి మా యొక్క జీవితాలను బాగు చేసుకునే పరిశుద్ధ గ్రంథము పైన మేము ఇష్టపూర్వకముగా మా తండ్రి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో మేము దీన్ని చదవటానికి, ఈయనందు మేము ఒక గొప్ప విశ్వాసం ఉంచి చదవటానికి, గ్రంథాన్ని మేము నమ్మి ముందు కొనసాగటానికి తగిన సహాయం దయచేయము. ప్రతి కుటుంబాన్ని కట్టండి ప్రభు, ప్రతి జీవితాన్ని కట్టండి, పరిశుద్ధపరచండి, కుటుంబాల్లో ఉన్న అవసరాలు తీర్చండి, కుటుంబాల్లో ఉన్న ఇరుకులు ఇబ్బందులు తీర్చండి నాయన. ప్రభా నా తండ్రి పరిశుద్ధుడు, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టండి, బలపరచండి, ఆధ్యాత్మికంగా శారీరకంగా కావలసిన ప్రతి అవసరత యేసునామంలో తీర్చబడినట్లుగా సహాయం చేయము. మా తండ్రి ఈ ప్రయాస వృధా కాకుండా ఒక ఆత్మైన రక్షించబడ్డాని కృప చూపమని దీవెనలు నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.